हेलो फ्रेंड्स, वेलकम टू लर्न विद जीबीआर व्लॉग्स। फ्रेंड्स, वीडियो मैं प्रॉफिट एंड लॉस सेकंड पार्ट चूदा। प्रॉफिट एंड लॉस अंटे लाभालु मरियु नष्टालु, इवि अन्नी पोटी परीक्षलकु उपयोगपड़ताई। एक्सप्लेनेशन अनेदि कंप्लीट एक्सप्लेनेशन तेलुगुलो उंटुंदि। इंदुलो प्रॉब्लम्स अने सिंपल ट्रिक्स जस्ट इन सेकंड्स ला एला चेयालो मीकु क्लियर गा एक्सप्लेनेशन अनेदि उंटुंदि। फ्रेंड्स ओके, लेट्स स्टार्ट द क्वेश्चंस। ओके फ्रेंड्स, वीडियो लाभालु नष्टालु पार्ट 2 वीडियो चूद्दाम। ओके, क्वेश्चन। ఒక వ్యక్తి ఒక్కొక్కటి 110 రూపాయల చొప్పున 120 టేబుల్స్ కొనుగోలు చేశాను। టేబుల్ ఒక్కొక్క దాని మీద 12 రూపాయల లాభంతో 30 టేబుల్స్, ఇంకా ఒక్కొక్క దానిపై 14 రూపాయల లాభంతో 75 టేబుల్లను, మిగతా టేబుల్స్ ని ఒక్కొక్కటి 7 రూపాయల నష్టానికి అమ్మాను। అయినా అతనికి ప్రతి టేబుల్ మీద సగటున వచ్చిన లాభం ఎంత? ప్రతి టేబుల్ కి సగటున వచ్చిన లాభం ఎంత ఫైండ్ చేయాలి। ఇప్పుడు 110 రూపాయల చొప్పున 120 టేబుల్స్ కొన్నాడు। సో కొన్న వేళ ఇవి రెండు అవుతాయి। కానీ అమ్మేటప్పుడు ఏం చేసిండు? 12 రూపాయల లాభంతో 30 టేబుల్లని, 14 రూపాయల లాభంతో 75 టేబుల్లని, మిగతా వాటిని నష్టానికి అమ్మిండు। అది 7 రూపాయల నష్టానికి ఒక్కొక్క టేబుల్ని, మిగిలిన టేబుల్ని అమ్మిండు। సో అయితే మొత్తం అతనికి వచ్చిన లాభం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి। ఓకే ఓకే ఫ్రెండ్స్, కొన్నవేళ ఎట్లా ఉంటుంది? కొన్నవేళ 120 టేబుల్ ఒక్కొక్కటి 110 రూపాయలు, అయితే 13,200 రూపాయలు కొన్నవేళ అయింది। అమ్మిన వేళ ఎంత? 30 టేబుల్లేమో 122 రూపాయలు, అంటే ఇలా 12 రూపాయల లాభము ప్లస్ ఈ కాస్ట్ ఎంత? 110 రూపాయలు, అంటే 122, 30 టేబుల్, 75 టేబుల్ ఎంత? 14 రూపాయల లాభము 110, సో 124, దట్ ఈస్ ఈక్వల్ టు 3,660 రూపాయలు ఎంత? 75 టేబుల్లకి 9,300 రూపాయలు అయింది। సో మిగిలిన టేబుల్స్ ఎన్ని? ఇంకా 15 టేబుల్స్ ఉంటాయి, 120 కదా మొత్తం, ఇంకా 15 టేబుల్లు ఎంత కమ్మిండు? 7 రూపాయల నష్టానికి, అంటే 110 రూపాయలు కాస్ట్ అయితే 7 రూపాయల నష్టం అయితే ఎంత? 103 రూపాయలు। 15 టేబుల్ 103 అంటే ఎంత? 1545 రూపాయలు, 1545। సో ఇవి మూడిటిని కూడితే మనకు అమ్మిన విల అనేది వస్తుంది। ఈ అమ్మిన విల రావాలంటే ఈ మూడిటిని కూడితే ఇవన్నీ కలిపి అమ్మింది ఎంత? మనకి 14,505 రూపాయలు అయింది। సో ఇది అమ్మిన విల, అమ్మిన విల ఎంత, కొన్న విల ఎంత? సో లాభం ఈక్వల్ టు ఎంత? మనకి లాభం ఈక్వల్ టు 14,505 రూపాయలు మైనస్ కొన్న విల 13,200 రూపాయలు, దట్ ఈస్ ఈక్వల్ టు 1,305 రూపాయలు। 1,305 రూపాయలు అనేది ఏంటిది? 120 టేబుల్ల యొక్క లాభం, ఇది 120 టేబుల్ల యొక్క లాభం। సో మన క్వశ్చన్ ఏమ అడిగిండు? ప్రతి టేబుల్ మీద సగటున వచ్చిన లాభం ఎంత, అంటే ప్రతి టేబుల్ కి ఎంతెంత లాభం వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి। సో 120 కి ఎంత అయితే ఒక టేబుల్ కి ఎంత? 1305 రూపాయలు బై 120 టేబుల్. ఓకే, 1305 120 అంటే మనకి ఎంత అవుతుందంటే 120 ఒకట్ల 0.80। ఒక్కొక్క టేబుల్ కి లాభం ఎంత వచ్చింది? మనకి 10 రూపాయల 80 పైసలు। ఇది ఒక్క టేబుల్ యొక్క లాభం, సగటున లాభం మనకు అడిగింది ఒక టేబుల్దే కదా। సో ఒక టేబుల్కి 10 రూపాయల 80 పైసలు అనేది లాభం వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ అలాంటి క్వశ్చన్ చూడండి. డజన్ 48 రూపాయల చొప్పున 20 డజన్లు కొన్నాడు, 10% లాభానికి 8 డజన్లు అమ్మండు, 20% లాభానికి మిగిలిన 12 డజన్లు అమ్మండు. సో ఆయన మొత్తం లావాదేవీలో అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అన్నారు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ వచ్చిన లాభ శాతం మొత్తం మీద ఎంత కనుక్కోవాలి। బట్ ఎంత ఒక్కొక్క డజన్కి? 48 రూపాయలు 20 డజన్లు, సో 20 × 48 దట్ ఈస్ ఈక్వల్ టు 960 రూపాయలు అనేది ఏంటిది? కొన్న వేళ, కొన్న వేళ. సో అమ్మిన వేళ రావాలంటే 8 డజన్లేమో 10% లాభానికి, 20% లాభానికి 12 డజన్లు అమ్మిండు, అవి అమ్మిన వేళ వస్తుంది। అవి చేస్తే మనకి అమ్మిన వేళ ఈక్వల్ టు రెండు ఫ్రెండ్స్, అమ్మిన విల ఎంత? 8 డజన్లేమో ఒక్కొక్క డజన్ 48 రూపాయలు, ఎంత శాతం లాభానికి? 10% లాభం కాబట్టి అసలు కంటే 10% ఎక్కువ కదా, 110/100 దట్ ఈస్ ఈక్వల్ టు 422.4 రూపీస్. ఇంకా మిగిలిన 12 డజన్లు 48 రూపాయలకి 20% లాభంతో, అంటే 100 అసలు కంటే 20 ఎక్కువ కాబట్టి 120/100 అవి ఎంత మనీ వచ్చినాయి? 691 రూపాయి పాయింట్ 2 రూపీస్. సో మొత్తం అమ్మిన విల ఎంత మనకు? 1,113.6 పైసలు. సో మనకు లాభం ఎంత వచ్చింది? 153.60 రూపాయలు. సో వీటిని లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 153/6 × 100/960. ఓకేనా? ఈ పాయింట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకోటి ఎక్స్ట్రా ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ట్రా 0 పెట్టుకున్నా, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 96 × 96 96 × 576. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16% లాభ శాతం,
16% లాభశాతం అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే 1536 అవుతుంది కదా ఇక్కడ పాయింట్ తీసేస్తే. సో 96 కోట్ల 96, నెక్స్ట్ 576 ఉంటుంది, 96 ల 576 16% లాభం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పండ్ల వ్యాపారి ఒక రూపాయికి 2 నిమ్మకాయలు కొని వాటిని 3 రూపాయలకు 5 నిమ్మకాయలు వంతున అమ్మిండు, అయితే అతనికి వచ్చు లాభశాతము నష్టశాతమో ఎంతో కనుక్కోవాలి. 1 రూపాయికి 2 కొని 3 రూపాయలకు 5 అమ్మిండు, అంటే నష్టమో లాభమో ఎంత శాతమో కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇవి 1 రూపాయికింత, 2 రూపాయలకింత, 3 రూపాయలకింత వచ్చినాయి, సో ఇన్ని అమ్మిండు అనేది పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ మన క్వశ్చన్ చూడగానే ఆన్సర్ టెక్కడక చేసేటట్టు ఉండాలి కదా ఎగ్జామ్లో. సో అలా దాన్ని దృష్టిలో పెట్టుకొని వితిన్ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలో ఒక టిప్ చెప్తాను, ఆ టిప్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫస్ట్ ఇలా రాసుకోవాలి, వస్తువులు ఎన్ని, ఆ రూపాయలు ఎన్ని, కొన్న వేలు ఎంత, అమ్మిన వేలు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వస్తువులు ఎన్ని ఉన్నాయి, 2 వస్తువులు, 2 నిమ్మకాయలు కదా, 2 నిమ్మకాయలకు ఎంత, 1 రూపాయి. నెక్స్ట్ ఎన్ని వస్తువులు ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని, 5 వస్తువులు, అంటే 5 నిమ్మకాయలు ఎన్ని రూపాయలకు, 3 రూపాయలు. సో ఇలా రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 1 5 5 1 5 2 3 6 ఇలా వచ్చిన తర్వాత ఈ 6 - 5/5 × 100. ఓకే ఏం లేదు, 6 - 5/5 × 100, 5 1 5 20 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 6 - 5 1 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20% అనేది లాభశాతం. లాభశాతం ఎంత వచ్చింది మనకి, 20% లాభశాతం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకొక ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఇది ఎలా చేయను. ఒక వర్తకుడు 5 రూపాయలకు 6 వస్తువులను కొని వాటిని 6 రూపాయలకు 5 వస్తువుల చొప్పున అమ్మిండు, అతనికి వచ్చు లాభశాతమా నష్టశాతమా ఎంత కనుక్కోమన్నారు. సో 5 రూపాయలకు 6 వస్తువులు కొన్నాడట, 6 రూపాయలకు 5 వస్తువులు అమ్మిండట, అలా అయితే తనకి నష్టమా లాభమా ఎంత శాతమో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఎలా చేయాలి, వస్తువులు ఇక్కడ రాయాలి, రూపాయలు ఇక్కడ, కొన్న వేలు ఇక్కడ, అమ్మిన వేలే ఇక్కడ రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. వస్తువులు ఫస్ట్ ఎన్ని వస్తువులు, 6 వస్తువులు, 6 వస్తువులకు ఎన్ని రూపాయలు, 5 రూపాయలు. సో నెక్స్ట్ ఎన్ని వస్తువులు, 5 వస్తువులు, వస్తువులు ఎన్ని, 5, ఎన్ని రూపాయలు అమ్మిన వేల, 6 రూపాయలు. ఓకేనా, ఇలా రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 5 25 6 6 36. సో మనం ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్, ఈ 36 - 25/25 × 100 చేయాలి. 36 - 25 అంటే 11/25 × 100 దట్ ఈస్ ఈక్వల్ 25 1 25 25 4 100, 11 4 44%. 44% అనేది ఏంటిది మనకి, లాభశాతం. లాభశాతం అనేది మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 44% వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. మరి నష్టశాతమే కాదు ఇక్కడ లాభశాతమే ఎందుకు అనుకోవాలనుకుంటే, ఇక్కడ ఇది బిగ్గా ఉంది, ఇది స్మాల్గా ఉంది, సో మనకి పాజిటివ్ వచ్చింది కదా, పాజిటివ్ వచ్చింది కాబట్టి లాభశాతం, నెగిటివ్ వస్తే, తక్కువ వస్తే మనకి నష్టం వచ్చినట్టు. ఓకే ఇలా సింపుల్గా వితిన్ సెకండ్స్లో చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి, ఒక వ్యాపారి 2 రూపాయలకి 3 వస్తువులను కొనుగోలు చేసి 1 రూపాయికి 2 వస్తువులు అమ్మిండట, అయినా అతనికి వచ్చు లాభశాతమా నష్టశాతమా ఎంతో కనుక్కోమను. సేమ్ ప్రీవియస్ మోడల్లానే చూడండి, వస్తువులన్నీ ఇక్కడ 3 వస్తువులు, రూపాయలన్నీ 2 రూపాయలు, ఇక్కడ వస్తువులన్నీ 2 వస్తువులు, ఎన్ని రూపాయలు, 1 రూపాయి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 2 4 3 1 3. సో మనం ఎలా రాయాలి ఇప్పుడు, 3 - 4/4 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు, 3 - 4 అంటే -1/4 × 100. -1 వచ్చిందంటే ఇప్పుడు మనకి ఏమొచ్చినట్టు, నష్టం వచ్చినట్టు, నష్టం వచ్చినట్టు. సో నష్టశాతం కనుక్కోవాలి ఇప్పుడు. ఏమవుతుంది, 4 1 4 4 25, మనకు నష్టం ఎంత వచ్చింది, 25% నష్టశాతం వచ్చినట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాక్సులో కొన్ని పెన్సిళ్ళు కలవు, వాటిలో 9 రూపాయలు 7 చొప్పున కొనుగోలు చేసి 11 రూపాయలకు 8 చొప్పున అమ్మిన ఒక వ్యక్తి 10 రూపాయల లాభాన్ని పొందాడు, అయినా ఆ బాక్సులోని పెన్సిళ్ళ సంఖ్య ఎంత. 9 రూపాయలకు 7 చొప్పున 11 రూపాయలకు 8 చొప్పున అమ్మిండంట, ఆ వ్యక్తి 10 రూపాయల లాభాన్ని పొందిండంట, అయినా ఆ బాక్సులోని పెన్సిళ్ళ సంఖ్య, వస్తువుల సంఖ్య ఎంత ఇప్పుడు కనుక్కోవాలి. అంతే ఫ్రెండ్స్. ఓకే సేమ్ ప్రీవియస్లానే చేయాలి. వస్తువులన్నీ మనకు 7 వస్తువులు, 7 వస్తువులకెంత, 9 రూపాయలు. నెక్స్ట్ వస్తువులన్నీ 8 వస్తువులకెంత, 11 రూపాయలు. క్రాస్ మల్టిప్లికేషన్, 8 9 72 11 77.
77 మైనస్ 72 అంటే 5 రూపాయలు. సో ఈ 5 రూపాయలకు ఎన్ని వస్తువులు వచ్చాయి చూడండి. ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? 7, ఇక్కడ 8. 8 7 7 ఇంటూ 8 56 అంటే 5 రూపాయలకి 56 వస్తువులు. సో మనకి మరి ఇక్కడ ఎంత రావాలి? 10 రూపాయల లాభం. సో 10 రూపాయలకు ఎన్ని వస్తువులు వస్తాయి? 10 రూపాయలకు ఎన్ని వస్తువులు వస్తాయి అంటే ఏం చేయాలి? 10/5 ఇంటూ ఈ 56, 5 కట్ల 5 రెండ్ల 56 రెండ్ల 112 వస్తువులు. ఎన్ని వస్తువులు వస్తాయి? ఆ బాక్స్లో నీ పెన్సిళ్ళ సంఖ్య ఎంత? 112 పెన్సిళ్ళు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్. ఒక బాక్స్లో కొన్ని వస్తువులు కలవు, వాటిలో 5 వస్తువులు 4 రూపాయలకు కొనుగోలు చేసి 4 వస్తువులను 5 రూపాయలకు అమ్మితే అతను 90 రూపాయల లాభాన్ని పొందిండు. అయినా ఆ బాక్స్లోని మొత్తం వస్తువుల సంఖ్య ఎంత? సేమ్ ప్రాసెస్. సో ఆ వస్తువులు ఎన్ని? 5 వస్తువులు. 5 వస్తువులకు ఎన్ని రూపాయలు? 4 రూపాయలు. సో నెక్స్ట్ ఎన్ని వస్తువులు? 4 వస్తువులు. 4 వస్తువులకు ఎన్ని రూపాయలు? 5 రూపాయలు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 4 16, 5 5 25. సో 25 - 16 దట్ ఈస్ ఈక్వల్ టు 9. ఓకే, సో ఈ 9 రూపాయలకు ఎన్ని వస్తువులు వచ్చినాయి? 5 4. 5 4 20 వస్తువులు వచ్చినాయి. సో 9 రూపాయలకు 20 వస్తువులు వస్తాయి. ఇక్కడ 90 రూపాయల లాభం వచ్చింది. సో 90 రూపాయల లాభానికి ఎన్ని వస్తువులు రావాలి? 9 రూపాయలకి 20 వస్తువులు. సో 90 రూపాయలకి ఎన్ని వస్తువులు వస్తాయి? సో 90/9 × 20, 9 10 2 200 వస్తువులు. 200 వస్తువులు అనేది ఆ బాక్స్లోని మొత్తం వస్తువుల సంఖ్య. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. వస్తువును కొన్న వేళ 200 రూపాయలు, దానిపై 10% లాభం పొందిన, దాన్ని అమ్మిన వెల ఎంత? కొన్న వేళ 200 రూపాయలంట, దానిపై 10% లాభం పొందిన, దాన్ని అమ్మిన వెల ఎంత అని అన్నారు. సో కొన్న వేళ అంటే ఎంత? మనకి కొన్న వేళ అంటే 200 రూపాయలు. ఈ 200 రూపాయలు అనేది ఎంత పర్సెంట్కి సమానం? ఎప్పుడైనా అసలు 100%కి సమానం. సో 10% లాభం అని అంటే 110కి ఎంత? అంతే కదా, 100%కి 200 అయితే ఈ 110కి ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 110/100 × 200. ఈ సున్నాలకి ఈ సున్నా క్యాన్సిల్, 112/112 = 220 రూపాయలు. 220 రూపాయలు అనేది మనకు అమ్మిన వెల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ప్రాసెస్ బట్ ఇక్కడ నష్టం. ఒక వస్తువును కొన్న వేళ 900 రూపాయలు అయితే దాన్ని ఎంతకు అమ్మితే 30% నష్టం వస్తుంది. సో ఇది 100% కొన్న వేళ అంటే 100% కదా, 100%కి 900 రూపాయలు అయితే నష్టం 30 అని అంటే ఆల్రెడీ ఎంత పర్సెంట్ అన్నట్టు? 70%కి ఎంత అని అర్థం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 70/100 × 900. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, 9 63, 630 రూపాయలు అనేది మనకు ఎంత కమ్మితే మనకు 30% నష్టం వస్తుంది. 630 రూపాయలకు అమ్మితే 30% నష్టం వస్తుంది ఈ వస్తువును. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక కారును 13,500 రూపాయలకు కొని దానిని 2,500 పెట్టి రిపేర్లు చేసిందంట. కొంత ధరతో అమ్మడం వలన 10% నష్టం వచ్చిందట. అయినా ఆ కారు అమ్మిన వెల ఎంత? ఇంతకు కొన్నాడు, కొంటే ఎంతో కొంత ధరతో అమ్మితే 10% నష్టం వచ్చిందట. ఆ అమ్మిన వెల ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కొన్న వేళ రావాలంటే ఈ 13,500 ఈ ఖర్చులు కూడా కదా, రిపేర్కి ఇచ్చిన ఖర్చులు 2,500, దట్ ఈస్ ఈక్వల్ టు 16,000 రూపాయలు. మనకు కొన్న వేళ ఎంత అవుతుంది? 16,000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 10% నష్టం కదా. సో 10% నష్టం అని అంటే మొత్తం ఎంత అవుతుంది? 90% అవుతుంది. ఈ 90%కి ఎంత? ఇది 100%కి సమానం. 100%కి ఈ 16,500 అయితే 90%కి ఎంత? సో 90/100 × 16,000 రూపాయలు. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు 14,400 రూపాయలు అనేది మనకు అమ్మిన వెల అవుతుంది. అమ్మిన వెల ఎంత? 14,400 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి ఒక యంత్రాన్ని 8,000 రూపాయలకు కొని దానిపై మరమ్మతులకు 5,000, రవాణా ఖర్చుకు 1,000 రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు 25% లాభంతో ఆ యంత్రాన్ని అమ్మిను. అయినా అతను యంత్రాన్ని అమ్మిన ధర ఎంత? ఓకేనా, కొన్న వేళ ఎంత రావాలి? ఇప్పుడు మనకి ఇక్కడ 8,000 రూపాయలు, మరమ్మతులకు 5,000 రూపాయలు, రవాణా ఖర్చుకు 1,000 రూపాయలు. సో 8,000 + 5,000 + 1,000 రూపాయలు,
దట్ ఈజ్ ఈక్వల్ టు 14,000 రూపాయలు అనేది మనకు కొన్న వేల అయింది. సో కొన్న వేల ఇంత, మరి 25% ఇది ఎంత శాతానికి సమానం? 100%కి సమానం. 100%కి 14,000 రూపాయలు అయితే సో లాభం ఎంత? 25, అంటే 125%కి ఎంత? 100% అసలు 25% లాభం కాబట్టి మనకు కావాల్సింది ఎంత? ఇప్పుడు 125% అనేది కావాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 125/100×14,000 రూపాయలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 0s 2 0s క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 125×140 అంటే 17,500 రూపాయలు. 17,500 రూపాయలకు అమ్మిన వేళ ఇంత ధరకు అమ్మితే 125% లాభం వస్తుంది 14,000 రూపాయలకుంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 1,320 రూపాయలకు అమ్మితే 10% లాభం వస్తుంది, అయినా ఆ వస్తువు కొన్న వేళ ఎంత? ఆల్రెడీ ఇంత కమ్మితే 10% లాభం వచ్చిందంట, అయితే కొన్న వేళ ఎంత? సో 1,320 రూపాయలు అనేది ఎంత శాతానికి సమానం? 10% లాభం వచ్చింది కాబట్టి 100+10 అంటే 110కి సమానం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 100% ఎంత? సో 100/110×1,320 రూపాయలు. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్, 11 అట్ల 11, 11 2 22. సో 100×12 అంటే 1,200 రూపాయలు అనేది మనకు కొన్న వేళ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈజీ, ఏం లేదు. 110% అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 10% ఆల్రెడీ లాభం ఉంది కాబట్టి 110%కి 1,320. సో కొన్న వేళ 100% కదా, సో 100%కి ఎంత అంటే 100/110×1,320 అంటే 1,200 రూపాయలు అమ్మిన వేళ కొన్న వేళ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఏం బట్ ఇక్కడ నష్టం క్వశ్చన్. ఒక వస్తువును 720 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది, అయినా దాన్ని కొన్న వేళ ఎంత? సో ఆల్రెడీ 20% నష్టం వచ్చింది, ఎంత కమ్మితే? 720 రూపాయలకు అమ్మితే 20% నష్టం వచ్చిందంటే అసలు 720 రూపాయలు అనేది ఎంత పర్సంటేజ్? 80% సమానం. సో మనకు కావాల్సింది ఎంత? కొన్న వేళ కాబట్టి కొన్న వేళ ఎప్పుడు సమానం? 100%కి సమానం. 100%కి ఎంత? సో 100/80×720. సున్నాకి సున్నా క్యాన్సల్, 8 9 72, దట్ ఈజ్ ఈక్వల్ టు 100×9 అంటే 900 రూపాయలు. 900 రూపాయలు అనేది ఏంటిది మనకు? కొన్న వేళ. ఈ 900 రూపాయలకు కొని 720 అమ్మితే 20% నష్టం వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 400 రూపాయలకు అమ్మితే 11/1/9% నష్టం వస్తుంది, అయినా ఆ వస్తువు కొన్న వేళ ఎంత? సేమ్ ప్రీవియస్ క్వశ్చనే, బట్ ఈ క్వశ్చన్ అనేది భిన్నాలలో ఇచ్చిండు. సో భిన్నాలలో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేసాము? భిన్నం 11/1%ని మనం, ఇది ఎప్పుడైనా హారం అనేది మనం మొత్తం భాగాలకు సమానం అవుతుంది, మొత్తం భాగాలకు సమానం అవుతుంది కాబట్టి 100లో ఇవి పర్సంటేజ్ చేస్తే మనకు 1/9 వంతు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 1/9 ఫ్రెండ్స్ వస్తుంది. 1/9 వంతు వస్తే అదెంత మనకి? 400 రూపాయలు అనేది 1/9కి సమానం. సో నష్టం కాబట్టి భిన్నాలలో ఇచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ ఎంత? 1/9కి డిఫరెన్స్ ఎంత? 8. సో ఈ 8కి ఈ 400 రూపాయలు అయితే మనకు కావాల్సింది ఎంత? మొత్తం భాగాలకు కదా, మొత్తం అంటే కొన్న వేళ, ఈ మొత్తం భాగాలంటే కొన్న వేళతో సమానం కదా, ఆ 9టికి ఎంత? ఓకే, 8 భాగాలకి 900 రూపాయలు అయితే ఈ 9టికి ఎంత? సో 9/8×400 రూపాయలు. 8 1 8 5 0. సో 9 5 45 450 రూపాయలు. 450 రూపాయలు కొన్న వేళ అయితే 400కి అమ్మితే 11/1% నష్టం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్, ఒక వస్తువును 450 రూపాయలకు అమ్మితే 12.5% లాభం వస్తుంది, అయినా దాన్ని కొన్న వేళ ఎంత? ఇక్కడ నష్టం వచ్చింది కదా, ఇక్కడ లాభం వచ్చిందంట. సో లాభం వస్తే ఏం చేయాలి? 12.5 అంటే ఎంత? 12/25 అంటే 8 1/8. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 1.5% అంటే 1/8 భాగాలు. సో మొత్తం భాగాలు ఎంత? 8, ఒక భాగం లాభం. ఓకేనా, ఒక భాగం లాభం, 8 భాగాలు మొత్తం. సో మొత్తం ఎన్ని అవుతుంది? 1 లాభం వచ్చింది, ఆల్రెడీ 8 ఉన్నాయి. సో 9 భాగాలు. 9కి 450 రూపాయలు అయితే 1/8కి ఎంత అవుతుంది? 9 కదా మొత్తం, 9 అయితే. సో అసలు అనేది 8 భాగాలు కదా, అసలు భాగం కొన్న వేళ అవుతుంది. సో కొన్న వేళకి ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 8/9×450. 9 1 9 5 0.
8 వందల రూపాయలు అనేది కొన్న వేలు అవుతుంది. ఫ్రెండ్స్ ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, లాభం కాబట్టి ఇక్కడ యాడ్ చేసాం 9 అయింది. సో 9కి 400 రూపాయలు అయితే 450 రూపాయలు అయితే 8 అనేది మొత్తం భాగాలు, 9 అనేది లాభంతో కూడిన భాగం, కలిసి ఉంటే 9 భాగాలైంది. ఓకేనా? సో 8 అనేది కొన్న వేలకు సమానం కాబట్టి 8కి ఫైండ్ అవుట్ చేస్తే మనకు కొన్న వేల ఎంత వచ్చింది, 400 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఒక వస్తువును 720 రూపాయలకు అమ్మితే 20% నష్టం వస్తుంది, అయితే అదే వస్తువుని ఎంత కమ్మితే 20% లాభం వస్తుంది. సేమ్ క్వశ్చన్ ఇంతకు ముందు ఉండే కదా, అమ్మడం వలన 20% నష్టం వచ్చింది, ఆ నష్టం అయితే కొన్న వేల అంత అన్నారు. సో ఈ క్వశ్చన్లో ఏంటి, నష్టం 20% ఇంతకు వస్తే ఇంకే 20% లాభం రావాలంటే ఇంకెంత కమ్మాలి అనేది క్వశ్చన్. ఓకే, ఈ 720 రూపాయలు అనేది ఎంతకి సమానం, 20% నష్టం కాబట్టి ఆల్రెడీ 20% నష్టం అంటే 100 నుండి 20 తీసేస్తే ఎంత, 80. సో ఈ 80%కి 720 రూపాయలు కాబట్టి ఇక్కడ లాభం అనేది ఎంత, 20%. సో 20% అంటే 100కి ఇంకా 20% యాడ్ చేయాలి కదా, 120%కి ఎంత, 80కి 720 అయితే 120కి ఎంత. సో 120/80 × 720. 0కి 0 క్యాన్సల్, 8 9 72, 12 9 ఎంత, 108/0. ఓకే, 1080 రూపాయలకు అమ్మితే మనకి 20% లాభం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుని 1560 రూపాయలకు అమ్మితే 30% లాభం వస్తుంది, అయితే అదే వస్తువుని ఎంత కమ్మితే 10% లాభం వస్తుంది. 30% లాభం రావాలంటే 1560, మరి 10% లాభం రావాలంటే ఎంత కమ్మాలి, 30% లాభము ఇంత. సో 30% లాభం అంటే 100 + 30 దట్ ఈస్ ఈక్వల్ టు 130%కి ఎంత మని, 1560 రూపాయలు. సో మనకి ఎంత రావాలి లాభం, 10% లాభమే రావాలి కాబట్టి 100కి 10 ఈక్వల్ టు ఎంత, 110%కి ఎంత. సో దట్ ఈస్ ఈక్వల్ టు 110/130 × 1560. ఈ 0కి 0 క్యాన్సల్, 13 × 13 = 2 = 26. ఓకే, 110 × 12 అంటే 1320 రూపాయలు. సో 1320 రూపాయలకు అమ్మితే మనకి 10% లాభంతో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువును ఒక వ్యక్తి 20% లాభంతో 7200 రూపాయలకు అమ్మాను, అయితే ఒకవేళ అదే వస్తువును 6300 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చేది లాభ శాతమా నష్ట శాతమా ఎంత. 7200కు అమ్మితేనేమో 20% లాభం వచ్చిందంట, మరి అదే వస్తువుని 6300కు అమ్మితే లాభమా నష్టమా ఎంత శాతమో కనుక్కోవాలి. ఓకే, 2200 రూపాయలు అంటే ఎంత లాభం అంటే 20%. 20% అంటే ఎంత, 100% అసలు 20% లాభం. సో 120%కి 7200, అట్లయితే 6300కి ఎంత పర్సెంటేజ్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 6300/7200 × 120, దట్ ఈస్ ఈక్వల్ టు 0కి 0 క్యాన్సల్. ఓకే, 0కి 0 క్యాన్సల్, 12 × 12 = 72. సో 6 × 6 = 6, డైరెక్ట్ 30 తీసుకుంటాను కాబట్టి 0, 6 × 5 = 30, దట్ ఈస్ ఈక్వల్ టు 105%. సో 105% అనేది మొత్తం ఇంతకు 6300 రూపాయలకు 105% అనేది వచ్చింది. సో 105%లో ఎంత పర్సెంట్ లాభం, అసలు యాక్చువల్గా అసలు ఎంత, ఎప్పుడైనా 100%. సో 100% ఇంత 105 మనకు వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5% లాభం. మనకు లాభం ఎంత వచ్చింది, 5% అనేది లాభం వచ్చింది. 105%కి 6300 అంటే ఈ మీ ఎక్స్ట్రా 5% అనేది లాభం. ఓకే, ఇంత శాతం 20% లాభానికి ఇంత అయితే 6300కి 5% లాభం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఒక వస్తువు 1450 రూపాయలు, దాన్ని ఎంత కమ్మితే 33/3% నష్టం వస్తుంది. ఇది మీరు హోంవర్క్ సమ్ ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవన్నీ అర్థమైతే మాకు ఈ ప్రాబ్లం కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, నేను ఆన్సర్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మీకు రాకుంటే నెక్స్ట్ నేను కూడా చెప్పిస్తాను. సింపుల్ ఫ్రెండ్స్, 450కి ఇంత అయితే అమ్ముతే ఇంత నష్టం రావాలని అంటే 33/3 మనం 1/3 చేసేసుకొని, 3కి 450 కాబట్టి వీటికి డిఫరెన్స్ నష్టం కాబట్టి డిఫరెన్స్ 2, 2కి ఎంత కనుక్కోవాలి, అంతే సింపుల్. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.